సార్ ఫైనల్గా ఒక విషయం వరల రామయ్య గారు మీ ప్రభుత్వం ముందు ఒక సవాల్ విసిరారు కులాల విషయంలో మీ హయాంలో ఎవరు ఎన్ని పదవులు తీసుకున్నారు మా హయాంలో ఎన్ని పదవులు తీసుకున్నారు బహిరంగ సవాలు సిద్ధమా నేను ఆ కులం వాడిని కాకపోయినా అని చెప్పి గారికి ఒక సవాల్ విసిరడం ఇదే టైంలో పట్టాభి గారు ఆర్థికంగా మీ మీద చేసిన ఆరోపణలు ఈ రెండింటి మీద ఫైనల్గా క్లుప్తంగా ఏం చెప్తారు వరల రామయ్య చేసింది పచ్చి అబద్ధము దాని మీద మేము సవాలుకు రెడీ నువ్వు ఎక్కడికి రమ్మంటావు రా నీ నీ మీ నీ ఆఫీస్కి రమ్మన్నా మేము వస్తాం ఈరోజు కులాల ప్రస్తావన చేసి వర్రరామయ్యకు పని బాట లేదు రెండోది వర్ర రామయ్య ఓసీకి ఎందుకు వంతెన పాడుతున్నాడు నీ కులాన్ని వదిలేసావు నువ్వు నీ కులాన్ని గాలికి వదిలేసావు ఎస్సీ ఎస్టీ బీసీలను గాలికి వదిలేసి వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది రేపులు జరిగిపోతుంది మటర్లు జరిగిపోతాయి ఒక్కటన్నా నువ్వు ప్రూపుతో సహా చూపించగలుగుతావా లేదు చూపించలేకపోతే నువ్వు విజయవాడ టౌన్ వదిలేసి పారిపోతావా లేదా చెప్పు లేకపోతే మేమే ఎంబడిబడి కొట్టి నిన్ను తరిమేస్తాం రెండోది ఆర్థిక ఇబ్బందులలో ఆయన చెప్పాడు బుగ్గన రాజేంద్ర గారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాస్తవం ప్రజలకు చెప్తే మీకు మింగుడు పడట్లేదు మీరు మొత్తం దొంగ లెక్కలే ఆయన యనమల రామకృష్ణుడు కూరగాయలు కొనుక్కుంటే లెక్కలు చేయను తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేశారే మీరు ఆ తన ఇంట్లో తన సరుకులు కొనుక్కుంటే దానికి లెక్కలు చెప్పలేనటువంటి ఒక జోకర్ గారిని తీసుకొచ్చేసి ఒక జోకర్ వ్యవహారంగా ఆ డ్రెస్ చేసి కూర్చోబెట్టి ఈయనంటా నిండుగా కనపడుతున్నాడంటే బుగ్గన్ రాజేంద్ర గారి బుగ్గలు జారిపోయినాయి అంట ఎవడికి జారేది రాబోయే నాలుగు సంవత్సరాల్లో మేము చూపిస్తాం ఎవడికి బుగ్గలు జారిపోతాయో ఎవడు పోయి ఎక్కడ కూర్చుంటాడో మేము చెప్పేది కాదు చేసి చూపిస్తాం ముందు చెప్పం మేము చెబితే మీరు మొత్తం పారిపోతారు ఆంధ్రను వదిలేసి తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఖచ్చితంగా మీ బండారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నాం మీరు ఆంధ్ర వదిలి పారిపోకుండా ఉండాలంటే మేము ఇవన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు వర్ష పెట్టి చేసుకుంటూ పర్వాలి ముఖ్యం పలికినట్టేనా ప్రభుత్వం ఇంకా ఉన్నాయా ఇంకా సార్ ఇప్పుడు కేవలం ట్రయల్స్ మాత్రమే జరుగుతున్నాయి అసలు క్లైమాక్స్కి వెళ్ళలేదు మనము కానీ అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు అనేది ఆరోపణ మీకు అన్యాయం మీరు అన్యాయం అనుకుంటే కోర్టులు ఉన్నాయి కదండి కోర్టులు ఉన్నాయి డిపార్ట్మెంట్ ఉంది పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్నే మీరు కించపరిచారు ఒకప్పుడు మాకు అంత అన్యాయం జరిగినా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాకు మా పార్టీకి ఎంత అన్యాయం జరిగినా మేము ఏ రోజు పోలీసు డిపార్ట్మెంట్ మేము నిందించిన వాళ్ళం కాదు కానీ మీరు ప్రతిదానికి డీజీపీ జవాబు చెప్పాలి సీఎం జవాబు చెప్పాలని ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే మొన్న పోలీసు వాళ్ళ సొసైటీ వర్గమే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది ఆ తర్వాత సంబంధం సంబంధం లేకుండా కొల్లు రవీంద్ర గారు నిరికించారు అనే ఆరోపణ అయితే ఉంది ప్రధానంగా కొల్లు రవీంద్ర గారు హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగు మొత్తం కథ రచయిత మొత్తం కొల్లు రవీంద్ర గారని ఎవడైతే చంపాడో వాడే చెప్తుంటే ఇంకా మీకు పక్కు వాళ్ళ విట్నెస్ ఎందుకండి మనకు కానీ వీళ్ళు కొన్ని ప్రూఫ్లు చూపిస్తారు కదా రవీంద్ర గారు ఆ టైంలో ఎస్పీ ఆఫీస్లో అవునండి అది ఒక డ్రామా కదా నువ్వు అటు పంపించేసి నేను హాస్పిటల్లో ఉంటానో లేకపోతే ఎస్పీ ఆఫీస్లో ఉంటానో మీరు వెళ్ళమని పంపించింది నువ్వే కదా పంపించేది నువ్వు అక్కడికి వెళ్ళావు నువ్వు మొత్తం స్కిప్ట్ చేసి నువ్వు పలాన్ రూట్కు నువ్వు వెళ్ళు పలానా రూట్కు నేను వెళ్తున్నానని స్కిప్ట్ చేసి పంపించి నువ్వు ఆడ కూర్చున్నంత మాత్రాన అది నువ్వు నువ్వేమి నువ్వు నువ్వు డైరెక్ట్గా చేసినావు అనట్లేదుగా నువ్వు రెచ్చగొట్టి కత్తులు ఇచ్చి అరే మీరు వెళ్ళి పొడిసి వాడిని పూర్తి చేసిన తర్వాతనే చనిపోయినాడని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే నాకు ఫోన్ చేయమని చెప్పిన వ్యక్తివి నువ్వు ఇవాళ నేను ఎస్పీ ఆఫీసులో ఉన్నానంటే నమ్ముతారు ఉన్నారు కాదంటలేదు నువ్వు తప్పించుకోవడానికి అది ఒక మార్గం ఎంచుకున్నావు అది విట్నెస్ కాదు నువ్వు జరిగిన నీ ఇంట్లో జరిగిన రెండు రోజులు మూడు రోజులు మీటింగ్ జరిగినప్పుడు అది ఉన్న విట్నెసే వాళ్ళు తీసుకుంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి